మమ్మ మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ వాక్యమును మేము ధ్యానించి చుండగా సర్వశ్రేష్టమైన మీ మహోన్నతమైన సంగతులను మా హృదయములకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. విన్న ప్రతి మాట మా జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకొనగలుగుటకు, దాని ప్రకారము మేము బ్రతకగలుగుటకు మీ సహాయమును మాకు దయచేయండి. ఎందరో క్రీస్తు విరోధులు బైబిల్ను తప్పుపడుతూ అందులో ఉన్నటువంటి మహాజ్ఞాన సంగతులను అవహేళన చేస్తూ సందర్భం లేకుండా మాట్లాడుతూ వ్రాసినటువంటి పుస్తకాలకు సమాధానము చెప్పగలుగుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు తండ్రి. మీ వాక్యమును ఉన్నతముగా లోకములో చూపిస్తూ దానిని మా బ్రతుకులలో కనుపరుచు మీ ఇష్టాన్ని నెరవేర్చగలుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదర సోదరిమణులారా, లోకం ఎరుగవలసిన క్రీస్తు నిజస్వరూపం అనే ఒక శీర్షికలో మనం దేవునికి భిన్నంగా వ్రాయబడిన ఒక పుస్తకానికి మనం సమాధానాలను తెలియజేస్తున్నాం. అందులో యేసు చేసినటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు వీటిపై సందేహాన్ని వెళ్ళబుచ్చుతూ అవి నిజంగా జరిగాయా అని తన పుస్తకంలో ఒక క్రీస్తు విరోధి వ్రాసినటువంటి ఆ మాటలకు నేను సమాధానాన్ని తెలియజేస్తాను. సుమారు 3 పేజీలలో అతడు వ్రాసినటువంటి ఆ సందర్భాలకు నేను ఈ పాఠంలో సమాధానాన్ని తెలియజేస్తాను. యేసుక్రీస్తును గూర్చి బైబిల్ చదవని వారు కూడా, సామాన్య ప్రజలు కూడా, క్రైస్తవులు కాని వారు కూడా ఆయనను గూర్చి మాట్లాడమన్నప్పుడు, ఆయనను గూర్చి చెప్పమన్నప్పుడు, ఆలోచించమన్నప్పుడు వెంటనే జ్ఞాపకంలోనికి వచ్చేది ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు. ఎందుకంటే మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే చాలామంది బోధకులు వారి వారి బోధనల్లో కూడా యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక్రియలను ఆయా సందర్భాల్లో తీసుకుని వివరించడం మనకు తెలుసు. కనుక చిన్ననాటి నుండి అనేకమైనటువంటి ప్రసంగాలలో, అలాగే పాటల్లో యేసుక్రీస్తు చేసినటువంటి అనేకమైనటువంటి మహిమలను గురించి మనం విన్నాం. కనుక సామాన్య ప్రజలు కూడా వీటిని గురించి ఇట్టే చెబుతారు. యేసు అనగానే ఆయన చాలా శక్తి కలిగిన వాడని, ఆయన ఉన్న కాలంలో అనేక మందికి ఆయన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశాడని, సాధ్యం కానివి కూడా ఆయన సాధ్యపరిచాడని, అవి మామూలుగా అందరూ చేసేవి కావు, అందరికీ అతీతమైనటువంటి క్రియలను ఆయన చేశాడని, అందరికీ ఆయన మేలు చేశాడని మనం దేవుని గ్రంథంలో చూడొచ్చు. అయితే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు ఆ మాటలను ప్రత్యేకంగా ఇతడు తన పుస్తకంలో చూపిస్తూ, ఈ మాటలను మీరు చదివినప్పుడు యేసు నిజంగా అద్భుతాలు చేశాడా లేక చేసినట్టుగా మభ్యపెట్టాడా అనేది ఇతడు వ్రాసినటువంటి సందేహం. ఇంతకీ ఏ రిఫరెన్సులు చూపించి అతడు ఇలా మాట్లాడుతున్నాడో మొట్టమొదట మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, అంటే సందర్భం ఏంటన్నమాట, పరిసయ్యులు యేసును శోధించుచున్న సందర్భం, పరిసయ్యులు యేసును శోధించుచున్న సందర్భం అంటే ఈ సందర్భంలో వారు యేసును ఏ విధంగానైనా తప్పు పట్టాలని, యేసు చేసిన వాటిని ఏ విధంగానైనా
తప్పుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి, వాదింపసాగిరి, తర్కం చేస్తున్నారు. అంటే క్రీస్తు వలన ఆకాశము నుండి ఒక సూచక్రియ. జాగ్రత్తగా మీరు దీనిని ఆలోచించాలి. అంటే పరిసయ్యులు అంతకుముందు క్రీస్తు వలన ఏ సూచక్రియలు చూశారు? భూమి మీద సూచక్రియలు చూశారు. అందుకే వారు ఏమడుగుతున్నారు? ఆకాశము నుండి ఒక సూచక్రియ అడుగుతున్నారు. ఇప్పుడు యేసు ఆకాశం నుండి కూడా సూచక్రియలు చేయటం మొదలుపెట్టాడు అనుకోండి, కాసేపలా అనుకోండి, వారు అడిగినట్టుగానే ఆకాశం నుండి సూచక్రియలు చేశాడు అనుకుందాం, అప్పుడు మరలా ఏమడుగుతారో తెలుసా? పాతాలు నుండి ఒక సూచక్రియ చూపించమని అడుగుతారు. పాతాలు నుండి సూచక్రియ అయిపోయిన తర్వాత పరలోకంలో నుండి సూచక్రియ చూపించమని అడుగుతారు. అంటే వీరి ఉద్దేశం ఏంటి? వీరు సూచక్రియలు చూడడానికి వచ్చారు తప్ప, సూచక్రియల వలన ఆనందించడానికి వచ్చారు తప్ప, అసలు సూచక క్రియ ఆయన ఎందుకు చేస్తున్నాడు గ్రహించలేకపోయారు. సూచక్రియ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏమైనా సర్కస్ కంపెనీయా? అందరినీ నవ్వించడానికి, వారిని ఆశ్చర్య చేయడానికి ఈయనేమైనా మెజీషియన్నా, మాంత్రికుడా? లేనిది ఉన్నట్టుగా, ఉన్నడు లేనట్టుగా. అలాంటి వాడు అనుకోండి, ఎన్నిసార్లు అడిగినా పర్వాలేదు. ఒక సర్కస్ కంపెనీలో ఒక అతను సింగిల్ వీల్ మీద సైకిల్ దొక్కుతున్నాడు అనుకోండి, ఒకసారి దొక్కిన తర్వాత మరలా వన్స్ మోర్ అంటుంటారు అందరూ, మరలా చేయాలి. అలాగే ఒకరు తాడు మీద నడిచారనుకోండి, వన్స్ మోర్ అంటుంటారు, లేకపోతే ఇంకా గొప్పది ఏదైనా ఉంటే చేయమంటారు, లేకపోతే మరొకటి చేయమంటారు. రింగులో నుంచి కోతి వెళ్ళిపోయేలాగా, రింగులో నుంచి స్పూలు వెళ్ళిపోయేలాగా, లేకపోతే ఒక గ్లోబులో స్కూటర్ తిరిగేలాగా, ఇవన్నీ ప్రేక్షకులు కోరుకుంటారు. ఎందుకంటే అవన్నీ మీ దగ్గర ధనాన్ని వసూలు చేసి ఒక కనికట్టు రూపంలో మిమ్మను ఆనందింపచేయడానికి చేయబడుతున్నటువంటి సర్కస్ కార్యక్రమాలు. కానీ క్రీస్తు భూమి మీదకి ఆ విధానంలో రాలేదు. కనుక ఆయన మహిమలు చేశాడా లేదా, ఆయన సూచక్రియలు నిజమైనవా కావా, ఇవన్నీ మొదట అర్థం చేసుకోవాలంటే అసలు ఇంతకీ ఆయన ఎందుకు సూచక్రియలు చేశాడో తెలియాలి. ఆయనను సూచక్రియలు ఎందుకు అడుగుతున్నారు పరిసయ్యులు? ఆయనను నమ్మి విశ్వసించటానిక? అలాగైతే భూమి మీద ఎన్నో సూచక్రియలు ఆయన చేస్తున్నాడు కదా, చూపిస్తున్నాడు కదా. అంటే పరిసయ్యుల యొక్క ఆలోచన ఈ విధంగా లేదు. ఈ సందర్భంలో మార్కు సువార్త 8:11 ఈ సందర్భంలో పరిసయ్యుల ఆలోచన కేవలం ఆయన దగ్గర నుండి సూచక్రియలు చూచి ఆనందించి ఇంటికి వెళ్ళిపోవడానికే తప్ప వారి జీవితాన్ని మార్చుకోవటానికి మాత్రం కానే కాదు. అందుకే వారు వచ్చినప్పుడే వాక్యం ఎలా రాయబడిందంటే, వారు యేసును శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయన్ని అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, నిట్టూర్పు ఎప్పుడు విడుస్తారు చెప్పండి? పిల్లలు మాట వినటం లేదనుకోండి, పదే పదే మాట వినటం లేదనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు నిట్టూర్పు విడుస్తారు. అంటే వీడిని ఏం చేయాలి, ఇంకా ఈ అమ్మాయిని ఏం చేయాలి, ఇంకా ఎన్ని కొట్టినా దెబ్బలకు తట్టుకుంటాడు, ఎన్ని తిట్టినా ఆ తిట్లకు తట్టుకుంటుంది, కానీ ప్రవర్తన మార్చుకోదు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? నిట్టూర్పు విడుస్తారు. అంటే ఏం చేయాలి అన్నట్టుగా, ఇంకేం చేస్తే వీడు మారుతాడు, ఇంకేమంటే ఈ అమ్మాయి మారుతుంది అని వారు నిట్టూర్పు విడుస్తారు. పరిసయ్యులకు ఇంకేం చూపించాలి? పరిసయ్యులు ఏ సూచక్రియ చూస్తే మారుతారు. కనుక ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు, నేనున్న ఈ తరంలో ఈ మనుషులు ఏంటి ఎలా ఉన్నారు, ఈ తరం వారు ఎందుకు సూచక్రియ అడుగుచున్నారు, ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లారిటీ చేసుకోండి. ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుచున్నారు? మారడానిక? దేవుని కోసం బ్రతకడానిక? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానిక? పరలోకంలో అడుగు పెట్టడానిక? కాదు, చూచి ఆనందించి చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోవడానికి. ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుచున్నారు? తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఈ తరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణ ఎక్కి అద్దరికి పోయాను. నేనేమైనా సర్కస్ కంపెనీ వాడిని అనుకుంటున్నారేంటయ్యా? నన్ను శోధించటానికి వచ్చి ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపించమని అడిగి నాతో తర్కిస్తున్నారేంటి మీరు?
కనుక ఈ తరము వారికి నేను ఈ విధానంలో అయితే ఏ సూచక్రియ ఇవ్వను. ఇందు కొరకైతే నేను ఎవరికి ఏ సూచక్రియ చూపించను. ఈ సంగతి సమాజంలో చాలామందికి తెలియకపోవచ్చు, బహుశా చాలామందికి, ఈవెన్ బోధకులకు కూడా. ఈరోజు అసలు ఒక స్వస్థత కార్యక్రమం ఎందుకు జరగాలి? ఒక అద్భుతం ఎందుకు జరగాలి? ప్రపంచమంతా ఆ అద్భుతం వైపు తిరిగి చూచి రక్షణ పొందేలా ఏమైనా జరుగుతుందా కార్యక్రమం? ఏదో నాకు ఒక స్వస్థత వరం ఉందని చెప్పుకోవటానికి, ఆ వరం వలన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి, ఒకరు బాగుపడ్డారని వారి దగ్గర సాక్ష్యం తీసుకోవటానికి వీటికే ఉపయోగపడుతున్నాయి తప్ప, ఆనాటి పరిశైలి వలె నేటి బోధకులు కూడా ఆలోచన చేస్తున్నారు తప్ప, అసలు సూచక్రియలు ఎందుకు చేయాలి? మహత్కార్యాలు అద్భుతాలు ఎందుకు చేయాలి? యేసు వలన ఇవన్నీ ఎందుకు జరగాలి? అందుకే యేసు ఆ విధంగానే ప్రశ్నిస్తున్నాడు. ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుచున్నారు? మార్పు నిమిత్తం అయితే మీరు అడగవలసిన పని లేదు, ఆయనే చేస్తాడు. మార్పు నిమిత్తం అయితే ఒక సూచక్రియ చూపించు, వారిలో చూపించు, వీరిని బాగు చేయి అని ప్రతి ఒక్కరు వెనక వచ్చి అడగనకవలసిన అవసరం లేదు, ఆయనే సమయం వచ్చినప్పుడు చేస్తాడు. కానా పెండ్లు విందు జరిగింది. కానా పెండ్లు విందులో మరీ వచ్చి ఇదిగో ద్రాక్షరసం అయిపోయిందంట, మరి ఏం చేయమంటావు, నీవేదో ఒకటి చేయొచ్చు కదా, నీ శక్తిని ఉపయోగించి ఈ పెండ్లు విందులో వారికి నష్టం కలగకుండా వచ్చిన వారందరికీ ద్రాక్షరసం ఏర్పాటయ్యేలా చూడొచ్చు కదా అని అడుగుతున్నప్పుడు, నా సమయం ఇంకనూ రాలేదమ్మా, నా సమయం వచ్చినప్పుడు నేనే చేస్తాను, నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు, నేను ఉన్నప్పుడు ఎవరికి ఏది కొదువుగా ఉండదు, మీరు విశ్వాసం ఉంచండి చాలు, నేను చెప్పింది చేయండి చాలు. అప్పుడు ఆమె ఆయన తల్లి ఆయన చెప్పింది చేయండి అని వెనక ఉన్నవారితో చెప్పి వెళ్ళిపోయింది. ఆయన మీతో ఏం చెబితే అది చేయండి. అప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు బాణలను నీళ్లతో నింపమన్నాడు, తర్వాత వడ్డించేయమన్నాడు. ఆ ద్రాక్షరసం మునుపటి ద్రాక్షరసం కంటే రుచికరంగా ఉంది. అంటే ఆయన ఒక సూచక్రియ చేయాలనుకుంటే ఎవరూ అడగవలసిన పరిస్థితి లేదు. ఒక సూచక్రియ ఆయన తన ద్వారా జరిగించాలనుకుంటే ఎవరు అడిగితే చేయడు. ఆయన అవసరం అనుకుంటే చేస్తాడు. ఆ అవసరం కూడా దేని నిమిత్తం? దానిని బట్టి అనేక మంది దేవునిని విశ్వసించాలి. చూడండి, అందుకే మీరు బైబిల్లో మత్తయి సువార్త దగ్గర నుండి యోహాను సువార్త వరకు ఆయన ఏ సూచక్రియ చేసినా, అద్భుతం చేసినా, అది జరిగిన తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అనేకులు దానిని చూచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అనేకులు దానిని కళ్ళారా చూచి విశ్వసించి దేవుని కుమారుడని ఆయనను నమ్మిరి అని వ్రాయబడుతుంది. అంతే తప్ప రహస్యంగా ఆయన ఎక్కడో చేసి అది ఎవరికీ తెలియనివ్వకుండా ఇది కేవలం ఆయన యొక్క మహిమను చూపించుకోవటానికి మాత్రం చేసింది కాదు. ఆయన మహిమను కూడా ఆయన ఎలా చూపించుకుంటాడంటే ఏదో మహత్కార్యాలు సూచక్రియలు చేసి కాదు, ఆయన తన మహిమను వాక్యం ద్వారా చూపించుకుంటాడు, తన మాటల ద్వారా చూపించుకుంటాడు. కనుక దీనిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న మిగిలిన మనుషులు, వారి మనసుల్లో ఉన్నటువంటి దైవాలు, వారు అలా చేసుకుంటారేమో తమ శక్తిని చూపించుకోవటానికి ఒక అద్భుతాన్ని చేసి అప్పటి వరకు అలా కూర్చొని ఇలా గాలిలో చేయి పెట్టగానే చేతిలోనికి నిమ్మకాయ, ఈ చేతిలోనే చేయి పెట్టగానే ఈ చేతిని చాపగానే ఈ చేతిలోనికేమో మామిడికాయ ఇలాంటివి వచ్చేసాయి అనుకోండి, నేను దేవుణ్ణి దేవుణ్ణి దేవుణ్ణి, మీరు నా దగ్గరకు వచ్చేయండి, ఇదిగో నేను నిమ్మకాయ సృష్టించాను, విభూతిని సృష్టించాను, అట్టుపండు సృష్టించాను, నా దగ్గరకు వచ్చేయండి, కాళ్ళు మొక్కేయండి, కాళ్ళు నొక్కేయండి అంటారు. క్రీస్తు అలా అనేవాడు కాదు, ఆయన దేవుని కుమారుడు. అది డమ్మీ క్యాండిడేట్ కాదు. ఆయన డమ్మీ క్యాండిడేట్లన్నీ ఏం చేస్తాయి? డూప్లికేట్ క్యాండిడేట్లు అందరూ ఏం చేస్తారు? పైకి చూపించుకోవటానికి మనం విత్తనం వేసుకుంటే మన ఇంట్లో కూడా పెరుగుతుంది నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టుకు ఒకటి కాదు, 100 నిమ్మకాయలు కాస్తాయి, కాకపోతే కొంత సమయం పడుతుంది అంతే. ఏమంటే ఇది కూడా కొమ్మలు ఇలా చాపితే కొమ్మకి ఏమొచ్చేస్తాయి? నిమ్మకాయలు వచ్చేస్తాయి. కాలాన్ని కొంచెం స్పీడ్గా తిప్పండి అంతే సరిపోయింది. మీరు ఎప్పుడూ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం చెట్టు వేసారు, కాలాన్ని కొంచెం ఫాస్ట్గా తిప్పేయండి. అప్పుడు మొక్కేశారు, ఇప్పుడు విత్తనాలు వచ్చాయి, ఇప్పుడు మీ చేతుల్లోనూ నిమ్మకాయలు వచ్చేసాయి. చూసారా? అప్పుడు మొక్కేశారు, ఇప్పుడు మామిడికాయలు వచ్చేసాయి, ఇప్పుడు అప్పుడు మొక్కేశారు, ఇప్పుడు కొబ్బరికాయలు వచ్చేసాయి, అప్పుడు మొక్కలేశారు, ఇప్పుడు వరిగింజలు వచ్చేసాయి. మిరకల్, అద్భుతం. ఎవరూ అక్కడికి వెళ్ళి వాటిని అంటించలేదు. మొక్కలు భూమిలోంచి వచ్చాయి, భూమిలోంచి మొలిసాయి. చూసారా? అంటే ఇవన్నీ అద్భుతాలని, ఈ అద్భుతాలను చూడగానే మనం అతనిని దేవుడని నమ్మటం, ఇదంతా విట్లాచార సెట్టింగ్. ఇది
ఈ విట్లాచారి సెట్టింగ్తో దేవుణ్ణి నమ్మటానికి నమ్మించటానికి ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా డూప్లికేట్. అంటే భూమి మీద ఉన్న జీవితానికి మట్టికి అవి పరిమితం అన్నమాట, అవి మనుషుల ఆలోచనలు. కానీ నిజంగా దేవుడు ఎలా ఉంటాడు? హౌ ద ఒరిజినల్ గాడ్ షుడ్ బి. నిజమైన దేవుడు ఎలా ఉంటాడు? దేవుని వాక్యము. ఎందుకంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఆ దేవుని వాక్యమును స్వచ్ఛమైనదిగా తన నోట పలుకుతున్నటువంటి వాడే దేవుని కుమారుడు. దానిని బట్టి ఆయనను అంగీకరించాలి, దానిని బట్టి ఆయనను విశ్వసించాలి. ఆయనను వెంబడించమని చెబుతున్నటువంటి శిష్యులకు ఆయన అద్భుతాలు చూపించి పిలవలే. వారికి అద్భుతాలు చూపించి ఈ చేతిలో ఏదో రప్పించి పేతురును నన్ను వెంబడించు, ఇవన్నీ చూసావు గనక, యోహాను నన్ను వెంబడించు, ఇవి చెప్పట్లే. దేవుని వాక్యాన్ని చెప్పి వారిని శిష్యులుగా మార్చుకుంటున్నాడు. దేవుని వాక్యం అంగీకరించిన వారు శిష్యులుగా వెనక వస్తున్నారు. మరి ఇంతకీ ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు? అలా అడిగితే బాగుంది, దానికి సమాధానం ఖచ్చితంగా బైబిల్లో నుంచి నేను చక్కగా చెబుతాను. ఇంతకీ ఆయన సూచక్రియలు ఎందుకు చేశాడు అని అడిగితే ఈ పుస్తకం రాసిన వాడికి కూడా నేను మంచి సమాధానం చెబుతాను. అంతే తప్ప ఆయన చేసిన అద్భుతాలు డూప్లికేట్ ఏమో అనుకుంటే నీవే పెద్ద డూప్లికేట్. డూప్లికేట్ వాడికి ప్రపంచం అంతా డూప్లికేట్ లాగే కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా నేర్చుకోండి. యేసు ఎవరికి సూచక్రియలు చేయటం లేదంటే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తున్నారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి తర్కిస్తున్నారో, ఎవరైతే ఆయన ద్వారా సూచక్రియలు ఒక సర్కస్లో చూసినట్టుగా చూచి ఆనందించి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో, అటువంటి వారి దగ్గర ఒక్క సూచక్రియ కూడా. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ తరమునకు, ఇలాంటి తరమునకు, ఇలాంటి మనుషులకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? మార్కు సువార్త, లుకాసు వార్త ఈ మాటలు మీరు చదువుతున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చినట్టుగా వ్రాయబడింది? ఇదిగో ఇతర సమీప గ్రామములలోను మనం ప్రకటించుటకు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడుతానని ఆయన తెలియజేశాడు. చూసారా? కనుక వాక్యాన్ని వక్రీకరించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే అది చాలా ప్రమాదం. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది. అబద్ధాలు కొన్ని రోజులు మాత్రమే రాజ్యం వెళ్తాయి, అబద్ధాలు కొన్ని రోజులు మాత్రమే పుస్తకాల రూపంలో మనుషుల దగ్గరికి వెళ్తాయి, కానీ నిజం మాత్రం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటికి తప్పకుండా వస్తుంది. ఇక మరో సందర్భాన్ని అతడు చూపిస్తున్నాడు. ఈ సందర్భానికి మనం సమాధానం తెలియజేస్తాం కనుక అతడు అడుగుతున్నటువంటి మరో సందర్భాన్ని కూడా మనం వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. ఇది అతడు పేర్కొన్నటువంటి వచనం. అంటే అతడు ఈ మాటను, ఈ రెఫరెన్స్ను వ్రాసి ఏమంటాడంటే తన పుస్తకంలో క్రీస్తు విరోధి, బైబిల్కి వ్యతిరేకంగా క్రీస్తు చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు, మహిమలు, వీటన్నింటికీ సందేహాన్ని తెలియజేస్తూ అతడు ఏమంటాడంటే ఆనాటి యూదులను క్రీస్తు మబ్బి పెడుతున్నాడు, సందేహ పెడుతున్నాడు. అంటే ఆయన చేసిన సూచక్రియలు సరిగ్గా లేవేమో, అవి చూడటానికి, వినటానికి, అర్థం చేసుకోవటానికి అవి సరైనవిగా లేవేమో అని తన పుస్తకంలో రాస్తున్నాడు. ఇంతకీ సందర్భం ఏంటి? జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో సందర్భం ఏంటి? వారు ఏమడుగుతున్నారు? యూదులు ఆయన చుట్టూ పోగాయి. ఇంతకీ యూదులు ఎలాంటి వారు? మీకు గత సందర్భాలలో, గత పాఠాలలో చెప్పాను, ధర్మశాస్త్రమును నెరవేర్చని వారు ఎవరైనా ఉంటే ఆనాటి కాలంలో యూదులే, నెరవేర్చిన వారు ఎవరైనా ఉంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ధర్మశాస్త్రమును నెరవేర్చని యూదులు, ధర్మశాస్త్రం అంటే పూర్తిగా పక్కన పెట్టినటువంటి యూదులు, కేవలం పుదీనాలోను జీలకర్రలోను పదవ భాగం ఇచ్చేటువంటి యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు? అంటే వీరు సందేహంతో ఉండిపోయారు, సందేహంతో ఉండిపోయారు. ఏంటా సందేహం? వారి మాటల్లో సందేహం ఉందని చెప్తున్నారు. ఏంటా సందేహం? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరే. నేను క్రీస్తును అని స్పష్టంగా చెప్పమంటున్నారు. రైట్. ఇప్పుడు 25 చూడండి. అందుకు యేసు మీతో చెప్పితని, అంటే యేసు యూదులతో తాను క్రీస్తునని చెప్పాడా లేదా, చెప్పినట్టుగా వ్రాయబడిందా లేదా? అదే బైబిల్. అతను తీసుకున్న రిఫరెన్స్ పైన ఉంది, మనం చెబుతున్న సమాధానం క్రింద ఉంది. యేసు
మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. చెప్పడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? చెబితే నమ్మేటంత గొప్పవారా మీరు? నేను క్రీస్తునని మీతో చెబితే మీరు నమ్మేటంత గొప్పవారా, అంత మంచివారా? కాదు. మరలా మరలా సందేహిస్తూ, మరలా మరలా వెనక్కి వెళ్ళిపోతూ, మరలా మరలా లోకం వైపు చూస్తూ, అసలు మీరు క్రీస్తుని అంగీకరించరు. అంతెందుకు నన్ను వెంబడిస్తున్న శిష్యులలో మిగిలిన వారందరికీ నేను క్రీస్తుని అనే విషయం అర్థం కాలేదు. కేవలం పేతురు మాత్రమే దానిని ఒప్పుకున్నాడు. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. శిష్యులకే అర్థం కానప్పుడు, శిష్యులలో ఒకనికే అది అర్థమైనప్పుడు మిగిలిన యూదులకు అర్థమవుతుంది అనుకోవటంలో ఆశ్చర్యం లేదు. యూదులు ఏమంటున్నారు? స్పష్టంగా చెప్పమంటున్నారు. క్రీస్తు ఏమంటున్నాడు? స్పష్టంగా చెబుతున్నానంటున్నాడు. వెంటనే చెప్పాడు కదండి. ఆయన ఏం మర్మార్థంతో చెప్పడం లేదు కదా. యేసు వెంటనే ఏమంటున్నాడు? మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. ఇక్కడ కూడా ఆయన మరలా ఏమంటున్నాడో తెలుసా? నేను చేసిన క్రియలు నన్ను క్రీస్తుగా మీ ముందు చూపిస్తున్నాయి. అంటే క్రీస్తు తప్ప ఈ క్రియలు ఎవరూ చేయలేరు. ఆయన చేసిన క్రియలేంటి? చాలా సూచక్రియలు, చాలా అద్భుతములు. అప్పటికి ఇంకా వాక్యం పరిపూర్ణం కాలేదు గనక యేసును క్రీస్తు అని నమ్మించడానికి ఆయన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, చనిపోయిన వారిని బ్రతికించినటువంటి సందర్భాలు అంతకుముందు ఏమైనా ఉన్నాయా? క్రీస్తు తప్ప ఎవరైనా చనిపోయిన వారిని బ్రతికించగలిగిన అధికారం కలిగిన వారుగా ఉన్నారా? దెయ్యములపై అధికారం కలిగిన వారుగా ఉన్నారా? కుంటివాడుగా, మోగవాడుగా, చెవిటివాడుగా, గుడ్డివాడుగా ఉన్నటువంటి వారికి వెంట వెంటనే అవయవాలు ఇచ్చినటువంటి ప్రవక్తలుగా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కొంతమంది ఆయా కాలాలలో కొన్ని కొన్ని సూచకలిగారు తప్ప క్రీస్తు వలె బ్రహ్మాండమైనటువంటి ఇంత గొప్ప సూచక్రియలు ఎవరూ చేయలేకపోయారు. అందువలన ఆయన ఏమంటున్నాడంటే, నేను మాట మాత్రమే చెప్పటం లేదు, నా క్రియలు కూడా మీరు చూస్తే నేను క్రీస్తునని మీకు అర్థమవుతుంది. కానీ మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, మీరు నా మందే కారు. అంటే ఈ మంద ఏమందన్నమాట? యూదులుగా ఉన్నటువంటి ఈ మంద ఎలాంటి మందన్నమాట? క్రీస్తును బట్టి ఆ కార్యక్రమాలను చూస్తూ ఆనందిస్తారు, కానీ క్రీస్తును అంగీకరించరు, క్రీస్తును వెంబడించరు. క్రీస్తు చెప్పిన మాటలు వింటారు, కానీ వాటిని హృదయంలోనికి తీసుకోరు. కనుక ఆయన ఏమంటున్నాడంటే స్పష్టంగా, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. కనుక ఇక్కడ నమ్మని వారు ఎవరు అంటే, ఆయన మందలో చేరని వారు, ఆయనను వెంబడించని వారు అని మీరు అర్థం చేసుకోవాలి. యూదులు అనగానే అందరు యూదులు కాదు, యేసును వెంబడించని యూదులు. అందుకే వాడు తెలివిగా ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం కేవలం 24 మాత్రమే చదవమంటాడు. వాడి రిఫరెన్స్ కూడా పుస్తకంలో ఎలా రాస్తాడంటే, అమాయకుల్ని మభ్యపరచడానికి వారు కూడా ఏం చేస్తారు, కేవలం 24 దగ్గరికి వెళ్తారు. 25 చూడండి, అసలు ఆయన స్పష్టంగా నేను క్రీస్తునని చెప్పాడో లేడో మీకు తెలుస్తుంది. ఇంకా క్రింది వచనాలు చూడండి, 26 చూడండి, ఆ యూదులు ఎవరో మీకు అర్థమవుతుంది. అంటే సందేహపడుతూ క్రీస్తుని నమ్మని యూదులు ఎవరన్నమాట? ఆయనను అంగీకరించని వారు. ఆయనను అంగీకరించని వారు ఆయన క్రీస్తుని ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? ఒప్పుకోరు. కనుక ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూచి విని వాటిని నమ్మిన వారు, వాటి ప్రకారం ఆలోచన చేసిన వారు క్రీస్తుని అంగీకరించారు. అయితే కొంతమంది మాత్రం వాటిని చూచినా అంగీకరించలేకపోయారు. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణే ఈ మాటలు. ఎందుకంటే అంతకు ముందటి అధ్యాయాల్లో యోహాను సువార్త 9వ అధ్యాయం ప్రారంభంలో పుట్టుకతో గ్రుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తికి ఆయన చూపునిస్తాడు. ఆ చూపు అనుగ్రహింపబడిందని ఆ గ్రుడ్డివాడే, అంతకుముందు గ్రుడ్డివాడుగా ఉన్నవాడు, ఇప్పుడు కళ్ళు ఉన్నవాడుగా ఉన్నవాడు, వాడే సాక్ష్యం చెబుతున్న యూదులు నమ్మటం లేదు. యూదులు యేసును హింసిస్తున్నారు. ఆ కార్యము చేస్తున్నందుకు యూదులు యేసును హింసిస్తున్నారు. కనుక చాలా కారణాలతో మరలా ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. వారు నమ్మేటువంటి యూదులు కారు. ఇక దీనికి సమాధానం మీకు అర్థమైంది కనుక మరల మరొక సందేహం దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూడండి, మరొక సందేహం దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం నుంచి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు
జనులు మరలా గుంపుగూడి వచ్చారు గనక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఈ మాటను చూపిస్తున్నాడు, 21వ వచనాన్ని చూపిస్తున్నాడు. 21వ వచనాన్ని చూపించి ఏమంటాడంటే, ఆయన సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఏమీ చేయలేదు, కనుకనే ఆ రోజు ఆయనను మతి చలించిందని ఆయనను పట్టుకొని పోయిరని రాయబడింది అంటాడు. ఇంతకీ ఏం జరిగింది, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. చాలా రద్దీగా ఉంది. ఇంత రద్దీగా ఎందుకు యేసును వెంబడిస్తున్నారు? ఆయన వలన నిజంగా సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి కనుకనే జనులు ఇంత గుంపుగా రద్దీగా ఆయనను వెంబడిస్తున్నారు. భోజనం చేయడానికి కూడా ఇంటిలో ఎవరికి అవకాశం లేకపోయింది. ఇప్పుడు 21వ వచనంలో ఏం జరిగిందంటే, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. అంటే ఈ మాటలు విన్న తర్వాత, ఈ మాటలు పోని మనం చదివిన తర్వాత ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. అంటే ఆయన ఇంటి వారు అనగానే ఆయన ఇంటిలో ఉన్నటువంటి మరియ, ఆయన ఇంటిలో యోసేపు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన సోదరీమణులు సోదరులు అనుకోకండి. ఆయన ఇంటి వారు అనగానే ఆయన వారు యూదులకు సంబంధించిన వారని అర్థం, అక్కడ నివసిస్తున్న వారని అర్థం. ఎందుకంటే మీకు క్రింది మాటలు చూడండి, ఇంకా క్రింది మాటలు చూడండి. 22 నుంచి, యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు ఇతడు బయల్జిబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా, నేను సాతాను నేలాగు వెళ్ళగొట్టును, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలువ నేరదు అని ఉపమాన రీతిగా వారికి మరలా జ్ఞానబోధ చేస్తున్నాడు. అంటే ఆయన మతి చలించిందని ఆయనను పట్టుకొని పోయిన వారు ఆయన ఇంటి వారుగా ఉన్నటువంటి యూదులు ఎవరన్నమాట, ఆయనను అంగీకరించని వారు, ఆయనను క్రీస్తు అని అంగీకరించని వారు. ఆయన చెబుతున్నప్పుడు, ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన లోకములో వెలుగుగా మనుషులందరికీ జీవమార్గమును చూపిస్తున్నప్పుడు ఆనాటి యూదులలో కొందరు నమ్మని వారు, మత్సరపడిన వారు, సాతానుకు చిక్కుకుపోయిన వారు, వారు ఏమంటున్నారంటే, ఇతడు చేయుచున్న కార్యక్రమాలన్నీ దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన చేస్తున్నాడు అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన నేను చేస్తే వినాశనాన్ని సృష్టిస్తాను, కానీ దేవుని యొద్దకు మార్గాన్ని ఎలా చూపిస్తాను అంటున్నాడు. నేను సాతానునైతే సాతాను దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, కానీ దేవుని దగ్గరకు మిమ్మల్ని ఎందుకు తీసుకుని వెళ్తాను అంటున్నాడు. సాతాను సాతానుకు వేరుపడదు, ఒక రాజ్యము తనకు తానే వేరుపడితే ఆ రాజ్యం కూలిపోతుంది. నేను సాతాను పక్షాన ఉన్న బయల్జెబూలుకు సంబంధించిన వాడనైతే నేను మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకెళ్తాను, పాతాళానికి తీసుకువెళ్తాను, కానీ నేను దేవుని మార్గాన్ని మీకు బోధిస్తున్నాను కనుక నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన చెప్తున్నాడు. ఇక ఈ రచయిత మరి రెండు సందర్భాలు, అవి దాదాపుగా గతంలో కూడా మనం చెప్పినటువంటి సందర్భాలే, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు తను తాను రక్షించుకోలేకపోయాడని, ఆయన మహత్కార్యాలు సూచక్రియలు అద్భుతాలు చేసేవాడైతే సిలువ మీద తను తాను రక్షించుకోవాలి కదా అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ యేసు యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు? ఇంతకీ యేసు కాలం పరిపూర్ణమైన తర్వాత, ముగింపు పడిన తర్వాత, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పూర్తి చేసిన తర్వాత యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు? శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత, యూదుల చేత ఆయన హింసింపబడి చంపబడటానికే వెళ్ళాడు, మరణించడానికే వెళ్ళాడు. అంటే తన కళ్ళ ముందు ఆయనకి ఏం కనిపిస్తుంది? మరణం కనిపిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి, ఆయన ముందు నుంచి ఏమని చెబుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయి మొదలు పెట్టగా అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ముందుగానే తెలియజేశాడు కదా, ఆయన యెరూషలేమునకు వెళ్ళి శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత ఆయన హింసింపబడతాడని, చంపబడతాడని, ఆయన సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ముందుగానే తెలియజేశాడు కదా. కనుక ఆయన యెరూషలేమునకు వెళ్ళి సిలువు మరణం పొందినప్పుడు, సిలువు మీద వేలాడుతున్నప్పుడు తను తను రక్షించుకోవడానికి ఆయన ఎప్పుడూ ఆలోచన చేయడు. ఎందుకంటే ఆయన ముందుగానే నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాడు, ఆయన అక్కడికి ముందుగానే నిర్ణయించుకొని వెళ్ళాడు. కనుక ఇతడేమంటాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 41 చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 41, మత్తయి సువార్త 27వ అధ్యాయం 41,
అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని వ్రాయబడింది. అంటే ఆనాటి కాలంలో కూడా ఇలాంటి క్రీస్తు విరోధులు ఏమని చెబుతున్నారు, ఆయన సిలువు వేయబడినప్పుడు సిలువు మీద ఆయనను చూస్తూ ఏమంటున్నారు, ఈయన ఒకవేళ దేవుని కుమారుడైతే ఇన్ని శ్రమలు అనుభవించడం ఎందుకు, ఈయన ఇన్ని బాధలతో సిలువు మీద వ్రేలాడటం ఎందుకు, ఆయన దేవుని కుమారుడైతే ఇప్పుడు ఆయన సిలువు మీద నుండి తనకు తానే దిగిపోతే, లేక దేవుడు ఆయనను క్రిందకి దింపితే మేము ఆయనను దేవుని కుమారునిగా అంగీకరిస్తామని చెబుతున్నారు. నిజానికి వీరు కూడా క్రీస్తు అప్పుడు ఒకవేళ సిలువు మీద నుంచి దిగినా అంగీకరించరు, మాటకైతే అలా చెబుతున్నారు తప్ప అంగీకరించేటువంటి మనసు అయితే వారికి కాదు. ఎందుకంటే ఒకప్పుడు శాస్త్రులు కూడా ఎలాంటి వారు, ఆయనను శోధించచ్చు, ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమంటున్నారు కదా, అలాంటి వారే వీరు కూడా, ఆ జాబితాకు చెందిన వారే వీరు కూడా. అంటే ఎలాగో అది జరగదు గనక, తండ్రి చిత్తం గనక, ఆయన చెప్పినట్టు ఆయన వెళ్ళిపోతున్నాడు గనక, వ్రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోతున్నాడు గనక, ఆయనను అపహసించటానికి, ఆయనను భూమి మీద నిందించటానికి వారి మాటలు పలుకుతున్నారు. కనుక ఆ మాటలని మరలా ఇప్పుడు తీసుకుంటూ కరుణాకర సుగ్గన అనేటువంటి క్రీస్తు విరోధి ఈ విధంగా వ్రాస్తున్నాడు. కనుక మత్తయి సువార్త 27:41 వ్రాయబడినట్టుగా ఆయన ఒకవేళ సిలువు మీద నుండి దిగిపోయే పక్షం అయితే ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వచ్చినా ఆయన యెరూషలేముకు వెళ్ళవలసిన అవసరమే లేదు, ఆయన తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన వీటన్నిటిని ముందుగానే నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చాడు గనక ఆయన వ్రాయబడినట్టుగా వెళ్ళిపోయాడు. ఆయన సర్వలోక మనుషుల రక్షణార్థమై సిలువు మీద ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు, వ్రాయబడిన దాన్ని అంతటిని ఆయన నెరవేర్చాడు. ఇలా జరిగించే కార్యక్రమంలో కొంతమంది నిందిస్తారు, కొంతమంది తప్పుడు మాటలు చెబుతారు. చాలాసార్లు మనం కూడా నీతిగా ఉన్నప్పుడు, లోకంలో నీతిగా బ్రతుకుతున్నప్పుడు పక్కనున్న వారు అందరూ చూసి, అంటే వారికి విషయం అర్థం కాక పై పైన చూసిన వారై మన మీద తప్పుడుగా మాట్లాడుతూ, నిందలు వేస్తూ, అపవాదులు వేస్తూ ఉంటుంటారు. అప్పుడు కూడా మనం బాధపడతాం, కానీ వారికి ఏదో నిరూపించుకోవడానికి మనం మన నీతిని విడిచిపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. వారికి నిరూపించుకోవాలి కనుక, ఈరోజు నా నీతిని నిరూపించుకోవాలి కనుక, అందరూ ఈ విధంగా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు కనుక, నేను ఒకవేళ ఎవరైనా స్త్రీలు జాబ్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ చేస్తున్నటువంటి స్త్రీల మీద చాలామంది కామెంట్ చేస్తుంటారు, అంటే బయటకు వచ్చి జాబ్ చేయవలసిన అవసరం ఏంటని. అలాంటప్పుడు వీరు బాధపడిపోయి ఆఫీసులో ఉంటున్నటువంటి హెరాస్మెంట్ని చూసి బాధపడిపోయి వీరు జాబ్ మానేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తప్పు చేయనంత వరకు మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు నిజంగా మానేశారనుకోండి, అప్పుడు మరలా వారేమంటారు, ఇదిగో తప్పు చేసింది కనుక, లేక బయటకు వెళ్ళటం ఈవిడికి ఇష్టం కనుక, జాబ్ చేస్తుంది కనుక, మేమన్న మాటలకి మేము పడి అందులో నిజం ఉంది కనుక ఈరోజు జాబ్ మానేసిందంటారు. చూసారు, ఒక ఉదాహరణ అన్నమాట. అలాగే పురుషులు కూడా ఏదైనా ఒక సందర్భంలో మనం న్యాయంగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మన మీద నిందలు అపవాదులు వేస్తున్నప్పుడు మనం వెంటనే వెనకడుగు వేయవలసిన అవసరం లేదు, న్యాయంగా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళిపోవడమే. చాలామంది అంగీకరిస్తారు, కొంతమంది విభేదిస్తారు. విభేదించిన వారిని, అంగీకరించిన వారిని చూసుకుంటూ మనం అక్కడితో ఆగిపోయి వెనకడుగు వేయకుండా నీతి నిమిత్తం ముందుకు వెళ్ళటమే మన ముందున్నటువంటి కర్తవ్యం అన్నమాట. క్రీస్తు కూడా అదే చేశాడు. కొంతమంది విశ్వసించారు, ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడని ఆయనను చూచి ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఆయనకి ఏం జరుగుతుందా అని వారందరూ బాధపడుతున్నారు. మనుష్య కుమారుడు మా కొరకే ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడని వారందరూ ఏడుస్తున్నారు. యెరూషలేము కుమార్తెను చూసి ఆయన కూడా ఎడవద్దంటున్నాడు. కానీ మిగిలిన వారు మాత్రం అపహాస్యం చేస్తూ ఆయన తిరిగి లేస్తాడా, లేక ఆయన సిలువ మీద నుంచి దిగి వస్తాడా అని ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కనుక యేసు మనుషుల కోసం బాధపడ్డాడే తప్ప తను తాను రక్షించుకొనలేక కాదు. ఆ విషయాన్ని కూడా ఆయన తెలియజేశాడు. నేను ఇప్పుడే వేడుకుంటే తండ్రి దగ్గర నుండి నాకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సేవకులు, దేవదూతలు నా కొరకు దేవుడు పంపిస్తాడని ఆయన ఆ విషయమై కూడా చెప్పాడు. ఇక మరో మాట కూడా చూడండి, మార్కు సువార్త 15:34 ఏలి ఏలి లామా సబత్కాని అని చెబుతున్నటువంటి సందర్భాన్ని కూడా మరలా ఇతడు వ్రాస్తున్నాడు. మార్కు సువార్త 15:34 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబత్కాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితువని అర్థము. దగ్గర నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలి అని పిలిచిచున్నాడనిరి,
ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజీ చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాళుడి ఏలియా వచ్చి వీని దింపవచ్చునేమో చూతుమనిను. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాను. వీరు అనుకుంటున్నారు, అంటే ఒకవేళ ఏలియాని పిలుస్తున్నాడేమో, ఏలియా వస్తాడేమో, ఇతనిని రక్షిస్తాడేమో అనుకుంటున్నారు. కానీ జరిగేది మాత్రం వాస్తవం. వాస్తవాన్ని ఆయన ఆపటం లేదు, జరగవలసినటువంటి యథార్థాన్ని ఆయన అడ్డుకోవటం లేదు. ఆయన బాధపడుతున్నాడని, ఆ బాధలలో నా కొరకు నీ సహాయాన్ని పంపించని దేవుణ్ణి కోరుకుంటూ అక్కడే ఆయన ఆగిపోవటం లేదు. తన ప్రాణాన్ని దేవునికి ఇచ్చేశాడు, తన ఆత్మను దేవుని చేతికి అప్పగించాడు. కనుక మనుషుల కొరకు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనుషులలో కొంతమందికి అర్థం కావటం లేదు. ఆయనను ఒక బలహీనుడిగా చూస్తున్నారు. ఆయన సిలువు మీద నుంచి దిగలేడా, తను తను రక్షించుకోనలేడా అని అంటున్నారు తప్ప, ఎందుకలా ఆయన అశక్తునిగా ఉన్నాడో, బలహీనుడిగా అక్కడ కనిపిస్తున్నాడో మనం ఆలోచన చేస్తే, వ్రాయబడిన వాక్యమును నెరవేర్చడానికి, మనలందరినీ రక్షించడానికి మాత్రమే ఆయన అక్కడ బలహీనుడిగా కనిపిస్తూ బలవంతుడయ్యాడు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం మీరు చూశారు, యోహాను సువార్త 7వ అధ్యాయం కూడా చూడండి. అతడు రాసినటువంటి ఆ ప్రశ్నల్లో చివరి ప్రశ్న ఇది, యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంటే ఆయన స్వంత దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఆయనను అంగీకరించలేదని చెబుతూ ఇతడు తన పుస్తకంలో రాస్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నేను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఈ మాటను చూపిస్తూ కూడా రచయిత ఏమంటాడంటే, ఆయన సహోదరులే ఆయన ఎందు ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే ఆయన ఏ సూచక్రియ చేసి ఉన్నాడు అంటారు. ఆయన సహోదరులు ఎందుకు ఏమంటున్నారు, నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచినట్లుగా నీవు వెళ్ళి వారున్న ప్రదేశంలో చేయాలి అని చెబుతున్నారు. ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, అక్కడ నీవు చేయుచున్న క్రియలు చూసి అందరూ విశ్వసిస్తారు అని చెబుతున్నారు. అంటే ఆయన సహోదరులు ఎలాంటి వారన్నమాట, ఆయన చేసిన సూచక్రియలు చూచి కూడా నమ్మని వారన్నమాట. ఆయన చేసినటువంటి సూచక్రియలు చూచి కూడా నమ్మని వారు. ఆయన చాలా సూచక్రియలు చేస్తున్నాడు, చాలా అద్భుతములు చేస్తున్నాడు, కానీ వాటిని చూస్తున్నారు, వింటున్నారు, వెంటనే మరల వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ధర్మశాస్త్రం అనే కాడిలోనే ఉండిపోతున్నారు. ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు మెస్సయ్య అని వారు అంగీకరించలేకపోతున్నారు. కానీ ఉచిత సలహా మాత్రం ఇస్తున్నారు. ఏమని, ఇక్కడ నీవు చేయుచున్న ఈ క్రియలు యూదయకు వెళ్ళి చూస్తే అనేక మంది మార్పు నొందుతారు. అంటే వీరు మార్పు నొందరా, వీరికి మార్పు అవసరం లేదా? కనుక ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు వ్రాసినటువంటి కార్యక్రమాలు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని గూర్చి దేవుడు తెలియజేసినటువంటి సందర్భాలు ఇవన్నీ. వాటిని కేవలం ఆ సందర్భాల మట్టుకే మనం ఆలోచన చేస్తే యేసు సూచక్రియ చేయలేదేమో అని పైపైన చదివిన వారికి అనిపిస్తుంది. కానీ వాటిని క్రింద మీద మీరు చదివి వాటిని లోతుగా అధ్యయనం చేస్తే కనుక ఇలా ఆయనను అంగీకరించని వారు ఎవరు అంటే, కేవలం ఆయన ఎన్ని సూచక్రియలు చేసినా తమ మనస్సులను రాతి హృదయాలుగా మార్చుకున్న వారు మాత్రమే ఆయన అంగీకరించలేదు, మిగిలిన వారంతా ఆయనను అంగీకరించినట్టుగానే కనిపిస్తుంది. క్రీస్తు భూమి మీదకి వచ్చి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం. వాటి అవసరత ఏముందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మొదట మీకు చెప్పినట్టుగా ఆయన అందరినీ నవ్వించడానికి కానీ, అందరి దగ్గర ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి కానీ ఆయన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయలేదు, చేయటానికి ఆయన ఆలోచన చేయలేదు. మరి ఎందుకు చేశాడు? సూచక్రియలు చేయటంలో, మహత్కార్యాలు చేయటంలో ఆయనకు ఉద్దేశం ఏంటి? ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రికలో దీనికి సమాధానం ఉంది. ఒకసారి చూడండి, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని వ్రాయబడింది. అంటే రక్షణ ఎలా ప్రారంభమైందో, ఎలా స్థిరపరచబడిందో ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. రక్షణ అనేది ప్రతి కాలంలోనూ ఒకే సందర్భంలో లేదు, ఒకే విధానంలో లేదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ మొదటి కాలంలో ఎలా ఉంది?
సూచక్రియలతో అద్భుతాలతో మహత్కార్యాలతో నిండిపోయి ఉంది. అంటే ఆనాటి కాలంలో వాక్యం లేదు, కేవలం ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. ఇప్పుడు మీలాగే ఆనాటి కాలంలో అందరూ సమాజ మందిరానికి వచ్చారనుకోండి, వారికి వాక్యం చెప్పి వారిని నమ్మించాలంటే ఏదో ఒక సూచక్రియ చేయాలి, ఏదో ఒక సూచక్రియ. ఆనాడు సూచక్రియ ఎలా చేశారో తెలుసా? అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం చూడండి, మొదటి కాలం కదా అది, అప్పుడు మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఆ కాలానికి ఈ కాలానికి ఎంత తేడా ఉందో మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనాకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కివెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వానిని తేరుచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునేమో కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచాను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తునాము నడువుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాడు వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. ఆ కాలానికి ఈ కాలానికి సందర్భం తేడా ఉంది చూసారా? రక్షణ ఆ కాలంలోనూ ఉంది, ఈ కాలంలోనూ ఉంది. కానీ ఆ కాలంలో రక్షణ ఎలా ఉంది? అద్భుతాలతో కూడినదిగా ఉంది. ఎందుకంటే పేతురు యోహానుల చేతుల్లో వాక్యం లేదు. ఆ రోజు బైబిల్ పట్టుకుని వెళ్ళటం లేదు, ఎందుకంటే ఇంకా బైబిల్ వ్రాయబడుతుంది, ఇంకా పూర్తి చేయబడుతుంది. అపొస్తలుడైన పౌలు పత్రికలు రాయాలి, యోహానేమో ప్రకటన గ్రంథంతో పూర్తి చేయాలి. దీనిని అంతటిని ఒక గ్రంథస్థంగా చేసి మనుషులందరికీ దీనిని ఇవ్వాలి, మనుషులందరి దగ్గరికి ఈ గ్రంథం వెళ్ళాలి. కానీ మొదటి కాలంలో ఈ పరిస్థితి లేదు గనక వినేవారి దగ్గర చెప్పేవారి దగ్గర ఇంకా వాక్యం పరిపూర్ణమైన స్థాయిలో లేదు గనక కేవలం ధర్మశాస్త్రం మాత్రమే వారికి అందుబాటులో ఉంది గనక ఇప్పుడు క్రీస్తును గూర్చినటువంటి ఈ రక్షణ మనుషులకు తెలియచేయాలంటే వీరికి కావలసినది ఏంటి? వీరికి కావలసినదే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? చివరి వచనాలలో ఏమంటున్నాడు? మరణకరమైనది ఏది త్రాగినడు మీకు హాని చేయదు, విషసర్పాలను మీరు చేతులతో ఎత్తి పట్టుకొందురు. చూసారా? కనుక ఇటువంటి అద్భుతాలన్నీ మీరు మొదటి కాలంలో చేస్తారు. రక్షణ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆయన రక్షణను మనుషులకు అందుబాటులో ప్రతి కాలంలో ఉంచాడు, కానీ ఏ కాలంలో ఎలా ఉండాలన్నది ఆయన నిర్దేశించాడు. మొదటి కాలంలో అయితే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ వాటిని ప్రజలకు చూపిస్తూ రక్షణలోనికి మనుషులను నడిపించాలి. ఆ తర్వాత వాక్యం పరిపూర్ణం అయిపోయింది. వాక్యం పూర్తి చేయబడిన తర్వాత ఇప్పుడు నా చేతుల్లో ఉంది, మీ చేతుల్లో వాక్యం ఉంది. ఇప్పుడు గుమ్మం దగ్గర ఎవరైనా కుంటివారు ఉన్నారనుకోండి, వాడిని నేను తీసుకుని వచ్చి నజరేయుడైన యేసునాము నడుమని చెప్పి దిగ్గును లేచి వాడిని నేను లేచి నడవటం ఇలాంటివి ఏమి జరగవు. ఎందుకు జరగవు? మన చేతికి ఏమివ్వబడింది? వాక్యం. ఇప్పుడు ఆ కుంటివాడైనా మనమైనా దేవుని వాక్యమును చదివి అంగీకరించి దాని ప్రకారం రక్షణలోనికి నడవాలి. ఇక్కడ పేతురు యోహానుల యొక్క ముఖ్యోద్దేశం ఒక కుంటివాడి కాలివ్వడం కాదు, మనుషులందరినీ రక్షణలోనికి నడిపించటం. మనుషులందరినీ రక్షణలోనికి నడిపించాలంటే ఒకటి కాలివ్వాలి. కనుక వాడు ఆ రోజు లక్కీ ఛాన్స్ కొట్టాడు. అలా అనుకుంటే ఆ కాలంలో మరి చాలామంది కుంటివారు ఉన్నారు కదండి, మరి వారందరికీ కాళ్ళు ఇవ్వాలి కదా, ఒక్కడికే ఇవ్వబడింది. ఆ ఒక్కడికి ఎందుకు ఇవ్వబడింది? వాడిని చూపిస్తూ మిగిలిన వారందరికీ రక్షణను పరిచయం చేయాలి. వాడిని చూపిస్తూ మిగిలిన వారందరికీ రక్షణ పరిచయం చేయాలి. ఎవరైనా ఒక మీటింగ్ కండక్ట్ చేశారనుకోండి, వారు ర్యాండమ్గా ఒకరిని పిలుస్తారు, అమ్మ నువ్వు ఎలారా అంటారు. అంటే వారి చేత ఏదైనా చెప్పించడానికి కానీ లేకపోతే వారిని చూపించే ఏదైనా ఒక ఉదాహరణ చూపించడానికి కానీ పిల్లల్లో కానీ లేకపోతే పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఒకరిని తీసుకుని వచ్చి స్టేజ్ మీదకి పిలుస్తారు. అప్పుడు వారిని ఒక ఉదాహరణగా చూపించి వారి చేత ఏదైనా ఒక యాక్టివిటీ చేయిస్తారు. చేయించిన తర్వాత వారు బాగా పెర్ఫామ్ చేశారనుకోండి, అప్పుడు వరకు ఒక బహుమతి ఇస్తారు. అప్పుడు మిగిలిన వారందరూ ఏమనుకుంటారు? అయ్యో ఇది నా వలన కూడా జరిగితే బాగున్ను, నేను నన్ను వారిని వారు పిలిపిలిస్తే బాగును, నేను కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఒక బహుమతి తెచ్చుకుందాను కదా అనుకుంటారు. కానీ అందరికీ అవకాశం రాదు, ఉన్నది ఒకే బహుమతి, అక్కడ తెచ్చుకున్నది ఒకే బహుమతి. కనుక వచ్చిన వారిలో ఎవరో ఒకరిని ర్యాండమ్గా ఆ దృష్టికి ఎవరు పడతారో వారిని తీసుకొస్తారు, వారి చేత ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. ఇక్కడ దేవుని దృష్టిలో పడ్డవాడు ఈ కుంటివాడు. కనుక ఆ కాలంలో ఇంకా వాక్యం పరిపూర్ణం కాలేని పరిస్థితులలో రక్షణను దేవుడు ఎలా కొనసాగిస్తున్నాడు, ఎలా దృఢపరుస్తున్నాడంటే అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు చేయుట ద్వారా దృఢపరుస్తున్నాడు. ఒకసారి దృఢపరచబడిన తర్వాత వీటిని దేవుడు చేయవలసిన అవసరం లేదు గనక వీటిని సూచక్రియలుగా, అద్భుతాలుగా ఆయన చేయటం లేదు. కనుక ఇక్కడ మీకు ప్రధానమైనటువంటి ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటి?
దేవుని వాక్యాన్ని స్థిరపరచటం, దేవుని వాక్యము ద్వారా మనుషులను దేవునికి దగ్గర చేయటం. దీనికోసమే క్రీస్తు కూడా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. ఆయన చేసినటువంటి సూచక్రియలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు నిజంగా బైబిల్ గ్రంథంలో అన్నీ వ్రాయబడలేదు, ఇంకా చాలా మిగిలిపోయాయి. సందేహించేవారికి ఈ మాట చెబుతున్నాను, ఆయన అసలు అద్భుతాలు చేశాడా మహత్కార్యాలు చేశాడా అంటున్నారు కదా చాలామంది ఇలా క్రీస్తు విరోధులు. నిజానికి మత్తయి సువార్త దగ్గర నుంచి యోహాను సువార్త వరకు వ్రాయబడినవి కొన్నే. ఆ కొన్ని ఎందుకు రాయించాడు మరలా? కొన్నింటినే ఎందుకు రాయించాడు మరలా? ఈ కొన్ని మీకు రాయిస్తే భవిష్యత్తు తరాలలో ఉన్నవారికి దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుని వాక్యం నమ్మటానికి అవకాశం కలుగుతుంది. చూడండి అన్నమాట, యోహాను సువార్తలో 20వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అంటే కేవలం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మాత్రమే అనుకుంటున్నారా? ఇంకా చాలా చేశాడు ఆయన, చాలా అంటే చాలా. చూడండి అక్కడ ఏమని రాయబడింది, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. వాక్యమును దృఢపరచటానికి, వాక్యమును స్థిరపరచటానికి ఆయన తన శిష్యులు ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ ఎన్ని వ్రాయబడ్డాయంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడును. అంటే సంతోషిస్తారని కాదు, వాటన్నిటినీ చూచి మీరు కథల రూపంలో చెప్పుకుంటారని కాదు. ఆయన నీళ్లపై నడిచాడంట, ఆయన గద్దెంపగానే తుఫాను ఆగిపోయిందంట, ఆయన చనిపోయిన వారిని 4 దినములైన తర్వాత కూడా సమాధిలో నుండి బయటకు తీసుకొచ్చాడంట భలే భలే అనుకోవటానికి కాదు, ఆయన నామమందు మీరు విశ్వాసం ఉంచటానికి. ఆయన నామందు మీరు విశ్వాసం ఉంచు నిమిత్తం ఇవి రాయబడ్డాయి, కానీ ఆయన చేసినవైతే ఇంకా చాలా ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి అంటున్నాడు. 21వ అధ్యాయం కూడా చూడండి, 21వ అధ్యాయం 25వ వచనం, చివరి మాట, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. గ్రంథకర్త ఇక్కడేమంటున్నాడు మరలా, అనేకమంటే ఏదో కొద్దిగా అనుకోకండి, లేకపోతే మన దృష్టిలో ఏవో ఎక్కువ అనుకోకండి, అసలు అనేకము అంటే వాటన్నిటిని వివరించి రాస్తే భూలోకము కూడా గ్రంథములకు సరిపోదంటున్నాడు. అంటే ఆయన ఎన్ని సూచక్రియలు చూసి చేస్తుంటాడో మీరు ఆలోచన చేయండి. ఆయన చేసిన మహత్కార్యాలు, అద్భుతములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. కానీ మన కొరకు వ్రాయబడినవి ఎన్ని అంటే, గ్రంథస్థం చేయబడినవి ఎన్ని అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అందులో కొన్ని రిపీటెడ్గా. ఎందుకు అన్నీ వ్రాయబడ్డాయంటే మనము నిత్య జీవం పొందటానికి అవి చదువుకుంటే సరిపోతుంది, వాటి ద్వారా మనము రక్షణను తెలుసుకుంటే సరిపోతుంది, వాటిని చదివిన తర్వాత మనం దేవునికి దగ్గరైతే సరిపోతుంది. కనుక ఎన్నైతే మనకు అవసరమో వాటిని మాత్రమే దేవుడు గ్రంథస్థం చేయించాడు. ఇక యూదుల పరిస్థితిని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం, అక్కడ జరిగినటువంటి ఒక సూచక్రియ. ఆ సూచక్రియ జరిగిన తర్వాత యూదుల పరిస్థితి ఎలా ఉందో అక్కడ చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమయ్యూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా ఈ లోకములకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. యూదులండి, ఏం చూశారు అక్కడ? 5 యవల రొట్టెలను 5000 మంది పురుషులకు ఆయన ఆహారంగా వడ్డించాడు, చేపలను కూడా ఆహారంగా వడ్డించాడు. మిగిలిన ముక్కలన్నింటినీ జాగ్రత్తగా మీరు సేకరించండి అనగానే వారు సేకరించినప్పుడు ఎన్ని మిగిలినాయి? 12 గంపలు వారు ఎత్తిరి అని వ్రాయబడింది. ఈ సూచక్రియను అక్కడ ఉన్నటువంటి యూదులు స్వయంగా తిన్నటువంటి యూదులు, అంటే ఈ సూచక్రియ ఎవరికో జరిగితే చూడటం కాదు, వీరే వారి కడుపులో వేసుకున్నారు. ఆ సూచక్రియను వీరు కూడా అనుభవించారు. కొన్ని కొన్నిసార్లు సూచక్రియ అనుకోండి, ఒక రుడ్డివాడు కళ్ళు వచ్చాయి అంటే వాడికి వచ్చాయి కళ్ళు, కేవలం వీరు చూశారంతే. అంటే వీరి జీవితాల్లో జరిగిన సూచక్రియ కాదు అది. చనిపోయిన వాడిని ఒకరిని లేపాడు, చనిపోయిన వాడు నువ్వు కాదు కదా, లాజను లేపాడు, లేకపోతే విధవరాల కుమారుని లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు, నిన్ను కాదు కదా. అంటే మిగిలిన సూచక్రియలు మిగిలిన వారికి జరిగాయి, వీరు చూశారు. కానీ ఈ సూచక్రియ అయితే వీరి జీవితంలో దానిని అనుభవించారు.
వీరి జీవితంలో దానిని అనుభవించారంటే వారి శరీరంలోనికి వెళ్ళింది ఆ సూచక్రియ, వారి శరీరంలోనికి వెళ్ళింది. వారు ఆ రొట్టెను భుజించారు అంటే వారు ఎప్పటికీ ఇక యేసుక్రీస్తును దేవుని కుమారుడని మర్చిపోకూడదు. యేసుక్రీస్తును బట్టి వారు నిత్య జీవాన్ని స్వీకరించాలి. వారందరూ ఆ సూచక్రియలో పాలిపంపులు కలిగిన వారు. అందుకే అక్కడ 5 రొట్టెలను ఆయన ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సహాయం వలన 5,000 మందికి ఆహారంగా ఒక సూచక్రియగా అక్కడ చూపించాడు. ఆ తరువాత ఈ సూచక్రియను స్వయంగా అనుభవించినటువంటి యూదులు ఎలా మారిపోయారో చూడండి. క్రింది వచనాలకు మీరు వస్తే అదే 6వ అధ్యాయం 25 నుంచి చూడండి. యూదుల పరిస్థితి మీకు అర్థం కావాలి కదా. ఏమండి, యూదులు మరి కొన్ని సందర్భాల్లో ఆయన ఎందుకు నమ్మటం లేదు, ఆయన సూచక్రియలు చేసినా ఎందుకు నమ్మట్లేదని మీరు అనుకుంటున్నారా? అయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, సముద్రపు టద్దరిని అనుకుని ఎవరనుకుంటున్నారు అంతకుముందు ఆయన వలన ఈ సూచక్రియను అనుభవించిన వారే వీరందరూ. అంటే ఒక్కసారి కడుపులో పడిన తర్వాత ఇక వదలరన్నమాట ఆయన్ని. ఒక్కసారి వారు అనుభవించిన తర్వాత ఇక వదలలేకపోయారన్నమాట ఆయన్ని. చూసారా, అంటే ఈయన వెంబడి మనం ఉంటే గనక, ఈయన మనతో పాటు ఉంటే గనక మన కడుపుకి ఇక ఏనాటికి ఆకలి ఉండదు. మనం నిజంగా చాలా గొప్ప వ్యక్తిని మనం కనుగొన్నాము, మనకు ఆకలి అనేది తెలియదు, నిజంగా ఇంత గొప్ప వ్యక్తిని మనం కనుగొన్నామా ఇప్పటి వరకు అని వారు ఆశ్చర్యపోతూ వారు వెంటనే ఆయనను వెంబడిస్తూ ప్రతిరోజు ఆయనను వారు చూడాలని, ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో పాటే వారి జీవితం కొనసాగింపబడాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు యేసు చూడండి, కపెర్నహూమునకు వచ్చినప్పుడు యేసును చూచిన తర్వాత 25వ వచనంలో సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, క్రీస్తుని చూడగానే బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ఏమంటున్నాడు, వెంటనే మనసు చెప్పేస్తున్నాడండి, వారి మనసులో ఉన్న చెప్పేస్తున్నాడు, మీరు సూచనలు చూచట వలన కాదు. అంటే ఇంత తండోపతండాలుగా మీరు దోనులు కట్టించుకుని మరీ కపెర్నహూముకి ఎందుకు వచ్చేసారు? మీరు ఎందుకు వచ్చేసారంటే గత దినాన మీరు తిన్నది ఇంకా మీరు మర్చిపోలేదు. గత దినాన మీరు తిన్నది గుర్తుంది తప్ప మీరు విన్నది గుర్తులేదు. అంతేనా కదా, గత దినాన మీరు తిన్నారు విన్నారు కానీ వీరికి ఏం గుర్తుంది? తిన్నదే గుర్తుంది, విన్నది గుర్తులేదు. ఇప్పుడు యేసుకు భలే కోపం వచ్చిందండి. ఏమంటే నేను పెట్టింది తినేస్తారు, వెళ్ళిపోతారు, నేను చెప్పింది విని దాని ప్రకారం బ్రతకరా, నేను చెప్పిన దాని ప్రకారం మంచి నిర్ణయం తీసుకోరా, అసలు నేను పెట్టింది దేనికి, నేను మీ కడుపుకు పెట్టింది దేనికి, నేను అంతకుముందు చెప్పింది మీరు విని దానిని మీ మనసుల్లో స్థిరముగా ఉంచుకుంటారని, మీ చేతుల్లో వాక్యం లేదు గనక కనీసం ఈ సూచక్రియ చూసైనా నేను చెప్పిన దానిని మీరు స్థిరంగా అంగీకరిస్తారని మీ కడుపుకు నేను పెట్టానంటున్నాడు ఆయన. చూసారా, యేసు నీవు మమ్మల్ని విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చేసావు, ఇక్కడికి ఎప్పుడు వచ్చేసావు అని అడగగానే వెంటనే ఆయన ఏమంటున్నాడు, మీరు సూచనలు చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీ మనసంతా రొట్టే, మీ మనసంతా నేను కాదు రొట్టే, మీ మనసంతా వాక్యం కాదు రొట్టే, కనుక మీరు రొట్టెలు భుజించుట వలననే తృప్తి పొందుట వలననే నన్ను వెంబడించుచున్నారు కానీ మీరు దేవుని వాక్యమును సూచనలు చూచి అంగీకరించటం మాత్రం చేత కాలేదు. కనుక ఏమంటున్నాడు చూడండి, వెంటనే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూసారా, అంటే యూదుల పరిస్థితిని మీరు ఆలోచన చేయండి. ఎన్ని సూచక్రియలు చేసినా, సూచక్రియ అంటే ఒకరికి చేస్తే మనం చూస్తాం, ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా కాదండి. వారు స్వయంగా అనుభవించినటువంటి సూచక్రియ, వారి కడుపులోనికి వెళ్ళినటువంటి సూచక్రియ. ఈ విషయంలో కూడా మరుసటి దినమే మరలా, ఇది ఎంతో టైం గ్యాప్ వచ్చినటువంటి కార్యక్రమం కాదు. చాలా రోజులు అయిపోయిందండి, వారు తిన్నది మర్చిపోయారు, ఆ సూచనను మర్చిపోయారు, సూచక్రియ మర్చిపోయారు, అందుకే వారికి గుర్తు లేదు అనుకోవటానికి లేదు. మరుసటి దినమునే విను వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే వీరు మరలా తిండికి ఆతురపడుతూ క్షయమైన దానికోసం ఆలోచిస్తున్నారంటే యేసు నోట నుంచి వచ్చినటువంటి ఆ మాటలకు వీరు ఏమైనా విలువిచ్చారా? అందుకే వెంటనే ఆయన కోప్పడుతున్నాడు. వెంటనే వారు ఆ ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు యేసు, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అనగానే వారి మనసులో ఉన్నదాన్ని చెప్పేస్తున్నాడు. కనుక ఆనాటి యూదులు యేసు చేసినటువంటి సూచక్రియలను చూచి నమ్మలేదు, స్వయంగా అనుభవించి కూడా నమ్మలేదు. కనుక వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు ఎన్ని సూచక్రియలు చూసినా, ఎన్ని సూచక్రియలను ఇంకా చేయమని అడిగినా వారి మనసుల్లో మాత్రం మార్పు రాదు.
ఈనాటికి కూడా చాలామంది ఇలాగే భావిస్తున్నారు, మేము యేసుని నమ్మాలంటే మా జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందా అని అడుగుతుంటారు. అలా అడిగితే కనుక వారికి అన్నటికీ జరగదు. నిజంగా మీరు వాక్యాన్ని ఆధారం చేసుకుని మీ జీవితాలలో దేవునికి దగ్గర అయితే దేవుడు కనికరించి మీ జీవితాలలో ఏదైనా అద్భుతం ఆయన చిత్తానుసారంగా చేస్తాడు తప్ప, మీరు అద్భుతం జరిగితే దేవుని నమ్ముతాను అనుకుంటే జీవితంలో చచ్చినా మీకు అద్భుతం జరగదు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దేవుని మనసు అలాగే ఉంటుంది. ఏమన్నాడు శాస్త్రులతో, ఏమన్నాడు పరిసయ్యులతో, శోధిస్తూ వచ్చినటువంటి పరిసయ్యులతో ఏమంటున్నాడు? ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపించు, నీకు చాలా సులభమే కదా అన్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఈ తరము వారికి ఒక్క సూచక్రియ కూడా అనుగ్రహింపబడదు అన్నాడు. యేసు కాలంలో ఉన్నటువంటి యూదులు ఎలాంటి వారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. యేసు కాలంలో ఉన్నటువంటి యూదులు ఎలాంటి వారో మీరు తెలుసుకున్నారు కదా. ఆనాటి యూదులే కాదు, నేటి మనుషులు కూడా అలాంటి వారే. ఎన్ని సూచక్రియలు చూపించినా కానీ మనిషి సూచక్రియలు చూస్తూ అప్పటికప్పుడు సంతోషిస్తూ మరల మర్చిపోతాడు. రక్షణలో మనం స్థిరంగా నిలబడాలంటే కనుక సూచక్రియ వలన ఉపయోగం లేదు. సూచక్రియ వలన ఎటువంటి ఉపయోగం లేదు. మీ అందరికీ ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై సూచక్రియ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను మీకు, మీరు నన్ను నమ్మాలంటే, మీకు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నానని దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు దేవుడిని ఏం కోరుకుంటారు? ఏదో ఒక చిన్న కోరిక కోరుకుంటారు. ఎంత కోరుకుంటారు? ఈ భూమి మీద ఏదో ఒక కోరిక. అందరినీ వరుసలో నిలబెట్టి దేవుడు మీకు ఒక వరం ఇవ్వబోతున్నాడు, ఒక అనుగ్రహం ఇవ్వబోతున్నాడు, ఈరోజు ఒక సూచక్రియ చూపించబోతున్నాడు మీకు, మరి మీరు దేవుణ్ణి నమ్ముతారా అనగానే, ఆ వాక్యం అక్కర్లేదండి మాకు, ఈ సూచక్రియ కనుక జరిగితే మేము దేవుణ్ణి నమ్మేస్తామండి అన్నారనుకోండి. దేవుడు మీకు సూచక్రియ చేయడానికి ఒకవేళ సిద్ధపడినా ఆ సూచక్రియ మీ జీవితకాలం అంతా మీలో ఉన్న నిరీక్షణను కాపాడగలదనుకుంటున్నారా? కాపాడగలదనుకుంటున్నారా? మీ జీవితంలో మీ కోరికలను ఒక్కసారి మీరు చూసుకోండి. గతంలో మీకున్న కోరికలు ఇప్పుడు ఉండవు, ఇప్పుడున్న కోరికలు మరల భవిష్యత్తులో ఉండవు. ఈ కోరికలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇలా మీ కోరికలన్నీ ఒకటి తీరిన తర్వాత మరొకటి, ఒకటి తీరిన తర్వాత మరొకటి, అలా పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఏదో ఒక సూచక్రియ ద్వారా మీరు దేవుణ్ణి నమ్ముదాం అనుకున్నా, ఏదో ఒక కార్యక్రమం నా జీవితంలో జరిగితే దీనిని బట్టి నేను దేవుణ్ణి నమ్ముదాం అనుకున్నా, అది జరిగిన తర్వాత మీరు దేవుణ్ణి నమ్మలేరు. దేవుని యందు మీరు స్థిరంగా ఉండలేరు. కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ఏదో కష్టం వస్తుంది మీకు. ఆ కష్టం వచ్చినప్పుడు మరలా దేవుణ్ణి అడుగుతారు, ఈ కష్టం తీరిపోయేలా చేస్తావా, తీరిపోతే నిన్ను నమ్ముతాను మరలా అంటారు. ఈ కష్టం తీరితే, ఈ కష్టం ఎడల నీవు నాకు సహాయం చేస్తే, ఆ సూచక్రియ నువ్వు నాకు నా జీవితంలో చూపిస్తే అప్పుడు నిన్ను నమ్ముతానంటారు. ఇలా ఎన్ని చూపించాలి దేవుడు? మరణం వచ్చేంత వరకు దేవుడు చూపిస్తూనే ఉండాలా? అప్పుడు మీలో మార్పు ఎప్పుడు వస్తుంది? రక్షణకు మీరు ఎప్పుడు పరిచయం అవుతారు? అందుకే దేవుడు సూచక్రియలు చూపించి, మహత్కార్యాలు చూపించి, అద్భుతాలు చూపించి, వాటిని ఆధారం చేసుకుని మిమ్మల్ని దేవుణ్ణి నమ్మమని చెప్పటం లేదు. అవి కేవలం దేవుని వాక్యం దగ్గరకు మనల్ని తీసుకుని రావటానికి మాత్రమే ఉపయోగపడతాయి. అవి కేవలం మనల్ని రక్షణలోనికి నడిపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ రక్షణలో మనలను ఉంచేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం మాత్రమే. ఈనాటికి మనకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా వాక్యాన్ని బట్టి మనం దేవునిలో ఉండగలుగుతున్నాం. ఈనాటికి కష్టాలు ఉన్నాయి, ఈనాటికి సుఖం ఉంది. మన స్థాయికి మించిన సుఖం ఈరోజు మనకుంది, మన స్థాయికి మించిన కష్టం కూడా ఈరోజు మనకుంది. అయినా మనం దేవునిలో ఎందుకు ఉండగలుగుతున్నాం? ఎందుకు ఉండాలి? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. అలాగని బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. వీరు అనుకుంటే, వీరు చెబితే చాలా కార్యక్రమాలు జరిగిపోయాయి. కానీ వీరికి కూడా కష్టాలు వచ్చాయి, వీరికి కూడా ఆకలేసింది, వీరు కూడా దప్పికతో ఉన్నారు, వీరు కూడా కుటుంబీకులను కోల్పోయారు, వీరు కూడా సంతానులేమితో ఉన్నారు. అబ్రహాం విశ్వాసం మీ అందరికీ తెలుసు కదా, కానీ వృద్ధాప్యం వచ్చేంత వరకు సంతానం లేదు. అసలు అబ్రహాము దేవునికి మధ్య ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు కదా, స్నేహితుడు అబ్రహాం అంటే దేవునికి. మరి వృద్ధాప్యం వరకు సంతానం లేకపోతే ఏం స్నేహం ప్రభు అని ఎప్పుడైనా అన్నాడా దేవునితో? ఇదేం స్నేహం ప్రభు, ఇలాంటి స్నేహం చేస్తున్నావు నాతో? నాకేమో ఒకవైపు వాగ్దానం చేస్తావు, మేము వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాము, నీవు నాకు కుమారుణ్ణి ఎప్పుడిస్తావు, నాకు సంతానాన్ని ఎప్పుడిస్తావు? ఆ పరిస్థితి అంతా దాటిపోయింది. మేము 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు కదా కనాలి పిల్లల్ని, ఇదిగో వృద్ధాప్యంలోనికి వచ్చేస్తాం, ముసలివారం అయిపోయాం, రేపు మాపో చచ్చిపోతాం, ఇక ఆ ఆశ నెరవేరుతుందా? చూసారా, అంటే ఒక సూచక్రియ బట్టి అబ్రహాము విశ్వాసంతో లేడు, వాక్యాన్ని బట్టి అబ్రహాం విశ్వాసంతో ఉన్నాడు. కనుక ఏనాటి కాలంలోనైనా సరే, ఈనాటి కాలంలో కూడా సూచక్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి మనము దేవుని నమ్మేవారముగా ఉండకూడదు.
ప్రారంభంలో మన విశ్వాసం అల్పమైనది గనుక మనలను దేవుని వాక్యం దగ్గరకు నడిపించడానికి కొన్ని కొన్ని మంచి మంచి సూచక్రియలు, మంచి మంచి అద్భుతాలు మన జీవితంలో దేవుడు జరిగేలా చేస్తాడు. ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరకు వచ్చేసామో ఆ రూట్లో మనం స్థిరపడిపోవాలి, ఆ వాక్యంలో మనం స్థిరపడాలి. ప్రతిసారి ఆయనను ఇలాగే మనం శోధిస్తే ఆయన చాలా ఇబ్బంది పడతాడు, ఆయన చాలా బాధపడతాడు కూడా. నా కుమారుడు నేను చేయలేను అనుకుని ప్రతిసారి నాకు పరీక్ష పెడుతున్నాడు అనుకుంటాడు. మీకు కావలసినవేమో మీ తండ్రికి తెలుసు, కనుక మీరు రక్షణలో వాక్యమును బట్టి స్థిరపడితే అంతకంటే ఆనందం తండ్రికి లేదు. దేవుని దృష్టిలో ఏది గొప్పది? దేవుని వాక్యమే కదా. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం. సూచక్రియలు మహత్కార్యాల కంటే దేవుని వాక్యం గొప్పదండి. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన దృష్టిలో మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు గొప్పవి కావండి, కానీ ఏది గొప్పదో తెలుసా? వాక్యము, నీవిచ్చిన వాక్యము. ఈ వాక్యములోనే అన్నీ ఉన్నాయి. ఈ వాక్యములోనే ప్రపంచముల నిర్మాణం ఉంది. ఈ వాక్యములోనే మన నిర్మాణం ఉంది. ఈ వాక్యంలోనే మన ఆయువు పట్టు ఉంది. ఈ వాక్యంలోనే సాతాను తంత్రాలు ఉన్నాయి. ఈ వాక్యంలోనే సర్వప్రపంచం ఉంది. కనుక వాక్యమును మీరు నేర్చుకొని వాక్య ప్రకారము విన్నదానిని బట్టి మీరు విశ్వాసం ముందు స్థిరపడితే మీ విశ్వాసం గొప్పది. అందువలన యేసు కూడా తాను భూమి మీదకు వచ్చి దేవుని వాక్యం ఇంత గొప్పది కనుక ఈ గొప్పదైన వాక్యాన్ని మనుషులకు చేరువు చేయటానికి, పరిచయం చేయటానికి తాను సూచక్రియలను, మహత్కార్యాలను, అద్భుతాలను ఉపయోగించాడు. వాటిని చూస్తే మొట్టమొదట ప్రజలు తన దగ్గరకు వస్తారని. మొట్టమొదటి రోజు ఏం చేశాడు? రొట్టెలు పెట్టాడు. తర్వాత రోజు కూడా రొట్టెలే పెడతాడా? ఇక జీవితకాలం అంతా రొట్టెలే పెడతాడా? 5 రొట్టెలు తీసుకొచ్చాయంటే 5,000 మందికి పెట్టేద్దామంటాడా? కాదే, మొదటి రోజు పెట్టాడు. తర్వాత రోజు దేవుని వాక్యం మీరు అంగీకరించాలి, దేవుని వాక్య ప్రకారం మీరు బ్రతకాలి, దేవుని వాక్యంలో మీరు స్థిరపడాలని చెబుతున్నాడు. కనుక ప్రారంభంలో మనలను దేవుని యొద్దకు నడిపించడానికి కొన్ని సూచనలు, కొన్ని అద్భుతాలు దేవుడు మన జీవితంలో ఎప్పటికీ కూడా, ఆనాడే కాదు ఎప్పటికీ కూడా జరిగిస్తూనే వచ్చాడు. మనం దీనికి ఆకర్షింపబడాలంటే మొట్టమొదట మనకు ఏదో ఒక విధానంలో దేవుని వాక్యం దగ్గర అవ్వాలి కదా. అప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ దేవుని వాక్యం మన జీవితంలోనికి రావటానికి ప్రారంభంలో దేవుడు సహాయం చేశాడు. సహాయం చేశాడు కనుకే మనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చాం. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది, మన జీవితాలలోనికి వచ్చింది. ఇక ప్రతిరోజు సహాయం చేయమంటే ఎలా ఉంటుంది? ఇక మన పాత్రే ఉంటుంది. కనుక ఇప్పుడు దేవుడు అద్భుతములు లేకపోయినా, సూచనలు లేకపోయినా, మహత్కార్యాలు లేకపోయినా, కేవలం వాక్యాన్ని బట్టి మీరు నమ్మితే ఆయనకు పిల్లలవుతారు. మంచి నిర్ణయం తీసుకోండి. మంచి సమాధానం మనం అతనికి తెలియజేస్తాం కనుక మరొక పాఠానికి వచ్చే తరగతిలో మనం సమాధానాన్ని తెలియజేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అద్భుతమైనటువంటి రక్షణ సంకల్పం కొరకు మీకు వందనములు తెలియజేస్తున్నాము. మీరు అందించిన వాక్యమును బట్టి మీకు ధన్యవాదములు. ఏ వాక్యమైతే మమ్మల్ని పరలోకానికి నడిపిస్తుందో ఆ వాక్యమును మాకు అందించుటకు చేయూతనిచ్చారు. ఆ వాక్యము గొప్పతనాన్ని మేము తెలుసుకుంటున్నాము. కనుక తండ్రి, ఈ వాక్యము మా జీవితములలో గొప్పదని మేము ఎంచుకొని మీ చిత్తానుసారంగా మేము బ్రతికే అవకాశం, భాగ్యం మాకు దయచేయండి. క్రీస్తును తప్పుపట్టాలని వ్రాస్తున్నటువంటి పుస్తకాలకు సరైన సమాధానాలు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములనైనా. ఆనాటి కాలంలో క్రీస్తు మీ కుమారునిగా భూమి మీదకి వచ్చి దేవుని వాక్యమును స్థిరపరచడానికి అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు గ్రంథమందు వ్రాయబడినవి కొన్ని, గ్రంథములో ఇంకా వ్రాయబడినవి అనేకములు, వాటన్నిటిని జరిగించి ఆనాడు వాక్యాన్ని దృఢపరిచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాక్యము స్థిరపరచబడినదై అనేక మంది మనుషులను వెలిగిస్తూ వస్తోంది. ఆ జాబితాలో మేము కూడా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము తండ్రి. ఆ వాక్యము చేతనే ఇప్పటి వరకు అనేక మంది క్రీస్తు విరోధులకు సమాధానం చెప్పగలుగుతున్నాము, భవిష్యత్తులోనూ చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇంతటి కృప మీరు మాకు దయచేసినందుకు మీకు వందనములు తెలియజేస్తూ మా జీవితమంతా మీ చేతికి అప్పగిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవిని సకాలములో అనుగ్రహించగలిగిన తండ్రిగా మీరు ఉన్నారని మేము ధైర్యంతో ఉంటూ కేవలము వాక్యమును బట్టి మేము విశ్వసిస్తూ దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరిస్తూ
ఆయన నామములో మేము భూమి మీద బ్రతుకుతూ తండ్రి మీరు అప్పగించిన పనిని పూర్తి చేయగలుగుటకు సహాయము చేయమని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.